ఇక్కడి నుంచి ఏదో పొగ వస్తుందేంటి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, లోపలేదో చెక్ చేస్తున్నారు. ఈ ట్రైన్ కొట్టిపడేస్తున్నారు, జాగ్రత్త కావాలి. ఈ రోజు నేను వెళ్ళబోయే తిరుపతి నుంచి చిదంబరం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. రైట్ నౌ నేను తిరుపతిలో అయితే ఉన్నాను. టైం ఇప్పుడు 11:30 అవుతుంది. నేను అనుకున్న రెండు ట్రైన్స్ అన్నమాట. ఇప్పుడు స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. ఏ ట్రైన్ ఖాళీగా ఉంటుందో ఆ ట్రైన్ ఎక్కుతా. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే నడిచి వెళ్తున్నాను. సో ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. రిజర్వేషన్ ఎటువంటిది చేయించలేదు నేను. రీసెంట్ గా తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరిగింది కదా, ఈ ఫ్లెక్స్లన్నీ అప్పుడే అన్నమాట. ఎండ అయితే ఒక రేంజ్ లో ఉంది. రైల్వే స్టేషన్ ఒకే ఉంటే రైల్వే స్టేషన్ కి ఎదురుగుండా విష్ణు నివాసం ఉంటుంది. వచ్చేసాం మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరికి. నాకు తెలిసి ఈ గేట్ లో నుంచి వెళ్తే మనకి బుకింగ్ కౌంటర్ అది ఉండదు. మనం అయితే అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్తే బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది, టికెట్ అది తీసుకోవాలి కదా, ఫిజికల్ టికెట్. స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్, బుకింగ్ కౌంటర్ అయితే చూడాలి ఎక్కడ ఉందో ఏంటో. అదిగోండి, లోపల రాగానే బుకింగ్ ఆఫీస్ ఎంక్వైరీ ఉంటుంది. అబ్బబ్బబ్బా, లైన్ తక్కువే ఉంది. కౌంటర్కి అయితే వచ్చాను, తీసుకోవాలి. కమాన్ కమాన్, టైం ఎంత? 11:30 అయితే దాటింది. 11:55కి నా ట్రైన్. ఫిజికల్ టికెట్ అయితే తీసేసుకున్నాను. చవట్లు కారిపోతున్నాయి. ఈ రోజు నేను వెళ్ళబోయే తిరుపతి నుంచి చిదంబరం 125 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకు. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 17407. సో టైం అయితే ఇప్పుడు చూడండి, 11:35 అయింది. 11:55కి డిపార్చర్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్ళబోయే ట్రైన్ పేరు వచ్చి పామిని ఎక్స్ప్రెస్. ఎప్పుడు వెళ్ళలేదు కదా ఎక్స్ప్రెస్ పేరు. టికెట్ అయితే అక్కడ తీసుకున్నాను. ఇక్కడ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. వెళ్ళే కంగర్లో నేను చూడలేదు, టికెట్స్ అది ఇష్యూ చేస్తున్నారు. లోపలికి అయితే వెళ్ళిపోదాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఈ ట్రైన్ వచ్చి తిరుపతి నుంచి మన్నర్గూడి అయితే వెళ్తుంది అనమాట. సో రిజర్వేషన్ అది చేయించుకోలేదు కదా, మనకి ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఎక్కేద్దాం. లోపలికి ఎక్కాను. లోపలికి ఎక్కగానే ఈ విండో సీట్ దొరికింది. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ కూర్చొని పోయాను. ఇటు సైడ్ అన్ని రిజర్వేషన్, ఇటు సైడ్ అన్ని జనరల్ కోచ్లు అనమాట. అసలు ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూపిస్తాను. తిరుపతి నుంచి మన్నర్గూడి. మన్నర్గూడి అంటే తమిళనాడులో ఉందన్నమాట. సో ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో బయలుదేరి తమిళనాడుకి అయితే వెళ్తుంది. ఏదో లోకో అయితే రివర్సల్కి వెళ్తుంది. అదిగోండి, లోకో లోకో ఇస్ కమింగ్. ట్రైన్ గురించి అంటే చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. స్టే ట్యూన్డ్. ఈ ట్రైన్ వచ్చి డైలీ ట్రైన్ కాదు, వీక్లీ 3 టైమ్స్ అయితే ఉంటుంది. సండే, ట్యూస్డే, థర్స్డే. ట్రైన్ పేరు ఏంటంటే తెలుసు కదా, పామిని ఎక్స్ప్రెస్. ఇంకొక 8 మినిట్స్లో అయితే మన ట్రైన్ బయలుదేరిపోద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 తిరుపతి రైల్వే స్టేషన్ మెయిన్. ఇప్పుడు మనం ఎక్కాం కదా పామిని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి జనరల్ కోచ్లు ఉంటాయి, సిట్టింగ్ కోచెస్ ఉంటాయి, రిజర్వేషన్వి. ఏసీ కోచ్ కూడా ఉంటుంది, ఏసీ చైర్ కార్ ఉంటుంది. 11:55 అయితే దాటింది. ఇప్పుడే మన ట్రైన్ అయితే తిరుపతి స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రే, జాగ్రత్తగా ఉంది. అరే లాస్ట్ మూమెంట్లో ఎక్కడో చాలా రిస్కీ తెలుసా. అరే వీళ్ళు ఫ్యామిలీతో ఎక్కుతున్నారు. ప్లీజ్ దయచేసి అలా లాస్ట్ మూమెంట్లో ట్రైన్ అయితే బోర్డ్ చేయకండి. బాయ్ బాయ్ తిరుపతి. తిరుపతి బోర్డు కూడా దాటలేదు, ట్రైన్ ఆపేశారు. ఎవరో చైన్ లాగారు అనుకుంటారు. జస్ట్ ఒక 1 మినిట్లో అయితే బయలుదేరిపోయింది, ఇలా ఆగింది అంతే. సో బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ సూన్ కలుద్దాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది పాకాల జంక్షన్లో. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 1.5 గంటల సేపు అయితే మనం ప్రయాణం చేయాలి. ఈ ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 460 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ ట్రైన్ జర్నీ తమిళనాడులో ఎండ్ అవుతుంది. తిరుపతి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక మెమరీతోనే వెళ్తాను. ఈసారి కూడా మంచి మెమరీస్తో అయితే వెళ్తున్నాను. మన లోకో వ్యూ అయితే చూడలేదు కదా, అదిగోండి మన లోకో వ్యూ. అండ్ ట్రైన్ వ్యూ కూడా చూడండి గైస్, చూపించలేదు నేను ఇందాక. ఈరోజు నాదే తప్పు, ఎందుకంటే ట్రైన్ నెక్ మూమెంట్లో బయలుదేరాను. ఆఫ్ కోర్స్ ఒక 1/2 అవర్ ముందు బయలుదేరినా బాగుండేది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఒక స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఏ స్టేషన్ అయితే తెలుసా, తిరుపతి వెస్ట్. తిరుపతి వెస్ట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. అటు సైడ్ చూడండి, ఏడుకొండలు. ఏడుకొండలు వాడ వెంకటరమణ. గోవింద గోవింద. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి. అక్కడ చాలా బాగుంది కదా ల్యాండ్స్కేప్. చంద్రగిరి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చంద్రగిరి రైల్వే స్టేషన్కి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. సార్ చంద్రగిరి స్టేషన్లో అలా స్లో అయిపోయింది, కానీ ఆపలేదు అనుకోండి మూవ్ అయిపోతుంది. ల్యాండ్స్కేప్ చూడండి, అసలు ఏవైనా ఉందా.
అద్దరి పోయినాయి అసలు ల్యాండ్స్కేప్స్. ఇక్కడ ఎంతైనా రాయలసీమ అంటే రాయలసీమనే. ఏజీ ఉన్నాయిలే అసలు. ఓ క్యాంపింగ్ ఇలాంటి ఏరియాలో వేస్తే ఏమైనా ఉందా? తీసుకొచ్చేద్దాం మన బాద్షాన్ త్వరలో. అకాల జంక్షన్కి ముందు స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ లేదు కానీ ఆపేరు, ఎందుకంటే ఏదో క్రాసింగ్ పడినట్టుంది. అదిగోండి ఎదురుగుండా ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది చూడండి. ట్రైన్ ఉంది కదా, ఇది సింగిల్ లైన్, సో అందుకనే క్రాసింగ్స్ అవి పడతా ఉంటాయి అప్ టు చిత్తూరు దాకా. ఈ ట్రైన్ కొట్టిపడేస్తున్నారు. అసలే ఏం కనిపించలేదు, అంత ఫాస్ట్గా కొట్టిపడేసింది ట్రైన్. సో ఇంకా మనం పాకాల జంక్షన్కి వెళ్ళిపోదాం. ఈ సింగిల్ ట్రాక్లో ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది, సో మధ్యలో ఆపేశారు. ఈరోజు నేను సోర్ స్టేషన్లో ఎక్కి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాను. కదిలింది మా ట్రైన్, కదిలింది. పాకాల జంక్షన్ కూడా రాలేదు ఇంకా మేము. ఇవన్నీ మామిడి తోటలు, ఎన్ని తోటలు, అన్ని 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 మామిడి తోటలే. పాకాల స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం, పాకాల స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. పాకాల జంక్షన్, వెల్కమ్ టు పాకాల జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైన్. టైం అయితే చూడండి 1 గంట దాటింది, 30 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. 12:30కి బయలుదేరాలి. అప్రాక్సిమేట్గా మనం 30 నిమిషాలు పైన లేట్గా ఉన్నాం. 12:30కి పాకాల జంక్షన్ నుంచి బయలుదేరిపోవాలి. పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి PAK. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 1 మినిట్, 1 మినిట్లో బయలుదేరిపోతుంది. పాకాల జంక్షన్ నుంచి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? చిత్తూరులో. సో జంక్షన్ నుంచి మనం డైవర్షన్ అయితే తీసుకుంటాం, మెయిన్ లైన్లోంచి చిత్తూరు రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. రావడం 1 గంటకు వచ్చింది, వెళ్ళడం 1:10కి అయితే వెళ్తుంది. ఇప్పుడే బయలుదేరింది పాకాల జంక్షన్ నుంచి, 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం మనం. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. సో మనం చిత్తూరు రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ పాకాల నుంచి చిత్తూరు ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను నేను. మనం డైవర్షన్ అయితే తీసుకున్నాం అటు సైడ్ చూడండి. అటు లైన్లోంచి వెళ్ళాం అనుకోండి, మదనపల్లి రోడ్, మొలకల చెరువు, ధర్మవరం, అటు సైడ్ అయితే వెళ్ళిపోతాం. మనం ఇటు సైడ్ డైవర్షన్ అయితే తీసుకుని ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు? గెస్ చేయండి, చిత్తూరు. అటు రూట్లో అయితే మనం ట్రావెల్ చేసాం, ఇటు రూట్లో కూడా మనం ట్రావెల్ చేసేస్తున్నాం. పాకాల జంక్షన్ నుంచి చిత్తూరు వెళ్ళడానికి 1/2 అవర్ టైం అయితే పడుతుంది అప్రాక్సిమేట్గా. అక్కడ హైవే కనిపిస్తుంది చూడండి, తిరుపతి బెంగళూరు హైవే. చిత్తూరుకి ముందు ఇది మన పామిని ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్. వెల్కమ్ టు చిత్తూరు. అవుట్స్కట్స్లో ఉన్నాం మనం, చిత్తూరు రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. చిత్తూరు చాలాసార్లు విన్నాను, ఫస్ట్ టైం అయితే సిటీ లోపలికి వస్తున్నా. సిటీ బయట నుంచి అయితే చాలాసార్లు వెళ్ళిపోయాను అనుకోండి. వెల్కమ్ వెల్కమ్ టు చిత్తూరు. చిత్తూరు స్టేషన్ కూడా వచ్చి CTO. చిత్తూరులో మన ట్రైన్ అఫీషియల్గా 1 మినిట్ అయితే ఆగుద్ది. దీని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి అయితే వెళ్ళిపోతాం. రైట్ నౌ టైం అయితే చూడండి 1:35 అయితే అయ్యింది. 1 గంటకి అయితే మనం రావాలి, 35 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. ఫామ్ అయితే ఇటు సైడ్ వచ్చింది. ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ తెలుసా? కాచిగూడ చిత్తూరు. ఏ ట్రైన్ కామెంట్స్ చేసి చెప్పండి నాకు. సో మొత్తం చిత్తూరుకి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. హలో చిత్తూరు గైస్. చిత్తూరు నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో అందరూ కూడా కామెంట్స్ చేసి చెప్పండి. ఏంటి అందరూ ఎలాగే దిగిపోతున్నారు, ఇలాగే దిగిపో అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి ఏదో పొగ వస్తుంది. ఏంటి ఇదిగో కరెక్ట్గా చూడండి, పొగ వస్తుంది. ఇక్కడ ఎవరు వచ్చారు, ఏం చేస్తున్నారు? ఏదో అయింది సంథింగ్. అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, లోపల ఏదో చెక్ చేస్తున్నారు. అయ్యో పొగలు పొగలు. చిత్తూరులో మా ట్రైన్కి ఏదో అయ్యింది. ఓ పొగలు 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 వచ్చేస్తున్నాయి. ఏమైందో తెలియదు కానీ చాలాసేపటి నుంచి ఇక్కడ ఆపేశారు.
పొగలు అయితే వస్తున్నాయి రెండు మూడు భోగిల కింద నుంచి హడావుడి హడావుడి అయితే చేస్తున్నారు కానీ ఏం జరిగిందో క్లియర్ కట్ ఐడియా ఎవ్వరికి తెలియదు. ప్యాసింజర్లు అందరూ అలా కూర్చున్నారు. పోలీసులు అయితే మటుకు అటు ఇటు తిరుగుతున్నారు అండ్ రైల్వే స్టాఫ్ కూడా తిరుగుతుంది. పొగలైతే అలాగే వస్తున్నాయి కానీ ఇంకా పంపించేస్తున్నారు మా ట్రైన్ని. ఏం జరిగిందో ఏం చేశారో కూడా తెలియదు. కింద నుంచి పొగ ఇంకా వస్తుంది. ఏంటి అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏది ఇష్యూ జరుగుతున్నట్టుంది. ఇదిగోండి ఇష్యూ ఏదో జరుగుతుంది. ఏదో ఆపుదాం అంటున్నారు. మనం చిత్తూరు నుంచి బయలుదేరిపోయాం కదా, నెక్స్ట్ మనం ఇంకా తమిళనాడు వెళ్ళిపోతాం. తమిళనాడు వెళ్ళాక మన ట్రైన్ ఫస్ట్ ఎక్కడ ఆగుద్ది అంటే కట్పాడి జంక్షన్లో. ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్ చిత్తూరు, చిత్తూరు తర్వాత కట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళిపోద్ది. బాయ్ బాయ్ చిత్తూరు, చిత్తూరు బాయ్ బాయ్. ఒక చిత్తూరు స్టేషన్లో ఆగి వీడియో తీస్తుంటే పొగలైతే వచ్చింది. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, మర్చిపోలేని సంఘటన ఇది. చిత్తూరు బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది, దగ్గరలో ఉంటుందా రైల్వే స్టేషన్కి? నో ఐడియా. చిత్తూరు దగ్గర కూడా ప్లేసెస్ చాలా ఉన్నాయి, మనం ఎక్స్ప్లోర్ చేయాలి. వావ్ భలే ఉందిలే చిత్తూరు. సో క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 106 కిలోమీటర్స్ పర్ అవర్. బేసిక్గా ఈ కోచ్లు ఉన్నాయి కదా పాత ICF కోచ్లకి మాక్సిమం క్రూజింగ్ స్పీడ్ వచ్చి 110 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇదే క్రూజింగ్ స్పీడ్లో వెళ్తుంది, దీనికన్నా మించి వెళ్ళదు. వెల్కమ్ టు కాట్పాడి. కాట్పాడి అవుటర్లో అయితే ఉన్నాం. అవుటర్ అంటే ఇంకా చాలా దూరం ఉంది అనుకోండి, ఇంకా 5 నిమిషాలు ట్రావెల్ చేస్తేనే కానీ మనం కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. లంచ్ అది ఏదైనా కాట్పాడిలో తీసుకోవాలి. కాట్పాడిలో అఫీషియల్ బ్రేక్ వచ్చి 5 మినిట్స్. హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది చూడండి మన ట్రైన్. అక్కడంతా చూడండి పొగ ఇంకా వస్తానే ఉంది, వస్తానే ఉంది. కనిపించిందా పొగ ఇక్కడ, ఏంటో మరి. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి KPD. ఇక్కడ 5 నిమిషాలు స్టాప్ అని చెప్పాను కదా. టైం అయితే చూడండి 2 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇటు సైడ్ ఇంకా ప్లాట్ఫామ్ లేవు, గూడ్స్ వ్యాగన్ షెడ్ ఇప్పుడు కానీ నేను లేచానంటే నా సీట్ ఆక్యుపై అయిపోద్ది. ఫుల్ క్రౌడ్ అయితే వస్తుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 కాట్పాడి. గివెన్ టైంకే తీసుకొచ్చారు కాట్పాడి. సో చూద్దాం పొగలన్నీ ఇందులోంచే వస్తున్నాయి, ఈ కోచ్ నుంచి, ఈ కోచ్ నుంచి. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు మరి. టైర్స్ అదా తీసుకుందాం అంటే పెరుగన్నం తీసుకుందాం అన్న. నా లంచ్ అయితే తీసుకున్నాను, పెరుగన్నం, 2 సమోసా, వాటర్ బాటిల్. కాట్పాడి జంక్షన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది వెల్లూర్ క్యాంట్కి. ఇక్కడ నుంచి హార్డ్లీ 10 to 15 మినిట్స్ ట్రావెల్ చేస్తే సరిపోద్ది, మనం వెల్లూర్ క్యాంట్కి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా కూడా గూడ్స్ షెడ్ మొత్తం, అన్ని సిమెంట్ బస్తాలు ఉన్నాయి ఇక్కడ. ఆనియన్ సమోసా అనుకున్నాను, బంగాళదుంప సమోసా, పెరుగన్నం అయితే ఇది పరిస్థితి. కాట్పాడి జంక్షన్ నుంచి మా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. 5 నిమిషాలల్లో 10 నిమిషాలు అయితే ఆపారు. మనం వెల్లూర్ క్యాంట్కి అయితే వెళ్ళిపోదాం. కాట్పాడి వెల్లూరులో తెలుగు స్టూడెంట్స్ చాలామంది అయితే ఉంటారు. తిరుపతి, బెంగళూరు, చెన్నై మధ్యలో కాట్పాడి అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కాట్పాడి జంక్షన్, అది వచ్చేసి మెయిన్ లైన్. మెయిన్ లైన్ నుంచి మనం డైవర్షన్ అయితే తీసుకుని వెల్లూరు క్యాంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. కాట్పాడి
వేలూర్ క్యాండ్ రైల్వే స్టేషన్ అవుటర్ లో ఉన్నాం. కొంచెం సేపట్లో అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. వెల్లూర్ క్యాండ్ స్టేషన్ కి అయితే వచ్చేసింది మన బండి. వెల్లూర్ క్యాండ్ స్టేషన్ కోడ్ వచ్చి VLR. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. వెల్లూర్ క్యాండ్ కి 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే మన ట్రైన్ వచ్చింది. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 3. వెల్లూర్ క్యాండ్ నుంచి బయలుదేరాక మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది ఎక్కడ అనుకుంటున్నారో తెలుసా? తిరువణామలై. క్యాండ్ స్టేషన్ లో కూడా క్రౌడ్ బాగుంది. ట్రైన్ ఇంకా ఫుల్ అయిపోద్ది, మొత్తం జనాలు బయట ఉన్నారు. కట్పడి స్టేషన్లు ఇందాక ఆగింది కదా, అక్కడ కూడా మన కోచ్ని అయితే వచ్చి చూశారు. కానీ ఎవరికి ఏం అర్థమైందో అర్థం అవ్వలేదో తెలియదు. వస్తున్నారు, చూస్తున్నారు, ఏయో బిగిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలాగే వస్తున్నారు. ఇప్పుడు కూడా స్మెల్ వస్తుంది అంటున్నానే కానీ ఎవరికి చెప్పలేదేమో అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ ఇక్కడ రైల్వే స్టాఫ్కి అయితే చెప్పాను. అది వెల్లూర్ క్యాంట్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ఇంకా తిరువణామలైలో కలుసుకుందాం గైస్. వెల్కమ్ టు తిరువణామలై. అవుట్స్కట్స్లో ఉన్నాయి, ఇంకా స్టేషన్లోకి అయితే వెళ్ళలేదు అనుకోండి. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. మనం గివెన్ టైం కన్నా 10 నిమిషాలు ముందైతే వచ్చాం. వెల్కమ్ టు తిరువణామలై. స్టేషన్ కోడ్ వచ్చి TNM. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్. మనం గివెన్ టైం కన్నా ముందు వచ్చాం కాబట్టి ఆగుద్ది. బేసిక్గా తిరువణామలై దేనికి ఫేమస్ో తెలుసా? ఇక్కడికి అరుణాచలం అనేది చాలా చాలా దగ్గర అనమాట. అరుణాచలం శివాలయం ఉంటుంది కదా, చాలా చాలా ఫేమస్, గిరి ప్రదక్షిణ అంటారు తెలుసా. సో ఇక్కడే అనమాట. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, బాగానే పుల్ అవుతున్నారు. అబ్బో చాలా క్రౌడ్ ఉంది. కోచ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాగే క్రౌడ్ కూడా చూశారు కదా ఎలా పుల్ అయిందో. ఇప్పుడు ఎంత క్రౌడ్ దిగిందో చూడండి. వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. ఇంత క్రౌడ్ దిగింది కదా, ఇందులో చాలా మంది అయితే మటుకు అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరువణామలై నుంచి ఇంకా మన ట్రైన్ బయలుదేరే టైం అయిపోయింది. తిరువణామలై నుంచి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. నెక్స్ట్ మన ట్రైన్ ఎక్కడ ఆగుద్దో తెలుసా? విల్లుపురం. బాయ్ బాయ్ తిరువణామలై. బాబా ఇక్కడ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు తిరువణామలై తిరువణామలై ఎలాగైనా పలకచ్చు. ఓకేనా? తమిళనాడులో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మటుకు అద్దెరిపోతుంది తెలుసా. హైవేలు అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు టైం చూడండి, పావు తక్కువ అయింది కదా. మనం విల్లుపురానికి చాలా దగ్గరలో ఉన్నాం. గివెన్ టైం ప్రకారం 5:50 అయితే రావాలి విల్లుపురం. 5:55 విల్లుపురం నుంచి బయలుదేరాలి. గివెన్ టైం కల్లా మనం గంట ముందు అయితే వచ్చేసాం. తిరువణామలై నుంచి విల్లుపురం 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది అప్రాక్సిమేట్గా. 4 గంటలకి తిరువణామలైలో బయలుదేరితే 5:50 మనం విల్లుపురం అయితే చేరుకోవాలి గివెన్ టైం ప్రకారం. అంటే బేసిక్గా బఫర్ టైం అనేది ఇక్కడ పెట్టారనమాట. ఏదైనా ట్రైన్లు క్రాసింగ్లు వాటి వల్ల ఎప్పుడైనా లేట్ అయితే ఈ టైం గ్యాప్లో కవర్ చేసుకుందాం అన్నట్టు పెట్టినట్టు ఉన్నారు. ఈరోజు మనం దొరికేసాం. ఇప్పుడు గంట సేపు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అవుటర్లో స్లో అయిపోయింది బండి. ఇందాక నుంచి ఇక్కడ ఆపేశారు ట్రైను, ఇప్పుడే కదిలింది. ప్రస్తుతం టైం అయితే 5 అవుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. క్లైమేట్ అయితే చల్లబడింది కదా, కింద పొగలది రావటం కూడా తగ్గింది. వెల్కమ్ టు విల్లుపురం జంక్షన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్స్ ఆఫ్ తమిళనాడు. ఏ ట్రైన్ కనిపిస్తుందా చూద్దాం. ఆ ట్రైన్ ఏంటో తెలీదు, ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్లో ఉంది. ఈ ట్రైన్ కూడా మనకి పేర్లు తమిళ్లో ఉన్నాయి. అండ్ విల్లుపురం జంక్షన్కి అయితే వచ్చాం మనం. టైం అయితే చూడండి, 5:05 అయితే అయ్యింది. 5:55 ఇక్కడ నుంచి బయలుదేరుతాను. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే విల్లుపురంలో దిగిపోయి ప్లాన్ మారుద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు, గంట సేపు ఇక్కడ ఖాళీగా కూర్చోవాలి.
ఆ టైం నాకు దొరికిందంటే నేను నెక్స్ట్ బ్లాగ్ ఎడిట్ అది చేసుకోవచ్చు కదా. సో గైస్ నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, విల్లుపురంలో దిగిపోతున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే టైం అడుగు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విల్లుపురం.